फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स ना पेरु गणेश मीर तुसारु केजी इंटेलिजिबल यूट्यूब चैनल फ्रेंड्स वीडियो इंतवरकु एवरु परिचयम चेयनी व्हाट्सएप योक्क मोस्ट पावरफुल टॉप 3 हिडन सीक्रेट सेटिंग्स मीकु परिचयम चेसानु फ्रेंड्स ओक्कसारी मीरु गनुक ई सेटिंग्स नी चूशारंटे मात्रं निजंगा शॉक अवुतारु फ्रेंड्स इप्पुडु मीकु एवरैना सरे एदैना मेसेज पंपिंचि ऑन द स्पॉट लो डेटा ने चेशारु अनुकोंडि डायरेक्ट होम योक्क मोबाइल लोने मीरु चूसुकोवच्चु अदि कूडा इलांटि अप्लिकेशन सहायं लेकुंडा ई अपडेट कूडा मी योक्क मोबाइल लो अयिते उंटुंदन्नमाट काकपोते मीरु चेयाल्सिंदें लेदु जस्ट वीडियो कंपलसरी लाइक अनेचिन फ्रेंड्स लाइक द्वारा कोई सपोर्ट रहा जरूर फ्रेंड्स चूस लाइक अनेचि मैं इंकेक आलोचन चौड़ा टॉपिक फ्रेंड्स फस्ट ट्रिक नार्मल ऐ मन को पड़ते वालू मन या फ्रेंड्स एवरना सर लाइक दिस मन की इंग्ली मेसेज पंपार अलांट इंग्ली मन सर अर्थम कॉलेदन अलांट ईजी बबुल लैकन जरूर सिम्ल ड्राग से वैसे आटोमेट वित् मन को कन्वर्सेशन कावे मैटर एमने डरक्ट मन चली चेसन लाइक दिशा विधा जस्ट ड्राग से वदल दूसरा మెసేజ్ ని చదువుతుంది ఇంత పాటుగా చేయడానికి నేను మిమ్మల్ని ఫ్లీకి ఆహ్వానిస్తున్నాను ఈ విధంగా మనకు ఆటోమేటిక్ గా చదివి చెప్పేస్తుందన్నమాట లైక్ దిస్ మీకు ఒక ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు పేరెంట్స్ కి టీచర్స్ ఏదైనా ఇంగ్లీష్ లో డైరెక్ట్ వాట్సాప్ లో పంపించారు అనుకోండి అలాంటప్పుడు కూడా ఈ టెక్నిక్ అయితే చాలా అంటే చాలా సూపర్ గా మీకైతే యూస్ కావడం జరుగుతుందన్నమాట పైగా మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంగ్లీష్ లో చాటింగ్ అనేది చేశారు అనుకోండి యాజ్ ఇట్ ఇస్ గా మీరు ఇక్కడ నుంచి తెలుగులో మీకు కావాల్సింది నేను లైక్ దిస్ ఇక్కడ నుంచి సినిమా న్యూస్ అని రాయడం జరిగింది లైక్ దిస్ దీని నేను దట్ ఇంగ్లీష్ లో నేను కన్వర్ట్ చేసి ఎడిట్ వాళ్ళకి పంపించాలనుకుంటున్నాను అలాంటప్పుడు ఒక చిన్న టెక్నిక్ ని యూస్ అనే చేయవలసి ఉంటుందన్నమాట చూసుకోవచ్చు మూవీ న్యూస్ అని ఆటోమేటిక్ గా మనకి ఇంగ్లీష్ లో రావడం అనేది జరిగిందన్నమాట తెలుగు ఉన్నట్లయితే ఇంగ్లీష్ లోకి ఇంగ్లీష్ ఉన్నట్లయితే తెలుగులోకి మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ విధంగా కన్వర్ట్ చేయడమే కాకుండా మనకు చదివి కూడా చెప్పేస్తుందన్నమాట ఇన్ కేస్ మనకు చదవడానికి అంత ఇరిటేటింగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఈ టెక్నిక్ ని మనకి ఈజీగా చదివి చెప్పేస్తుందన్నమాట లైక్ దిస్ ఒకసారి వినండి మళ్ళీ ఫ్రెండ్స్ మీకు ఈ ట్రిక్ నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వావ్ అసలు అమేజింగ్ కదా అయి చూడండి ఈ టెక్నిక్ ని డైరెక్ట్ మాక్ వాట్సాప్ లో మనం ఏ విధంగా యూస్ చేయొచ్చు అంటే దీని కోసం మీరు ఒక చిన్న టెక్నిక్ ని యూస్ చేస్తే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్న చూడండి వీడియో ఈ వీడియో యొక్క టైం ట్యాప్ చేయండి కింద మీకు డౌన్లోడ్ లింక్ అనిచగండి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ ని మీ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంది అన్నమాట ఓన్లీ ఫర్ ఇది డిస్క్రిప్షన్ లో మాత్రమే ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని మీరు గ్రాంటెడ్ అలో అనే చేయండి ఇక్కడ మీకు లాంగ్వేజ్ చూస్ చేసుకోమంటుంది అన్నమాట మనకు కావాల్సిన తెలుగు इंग्लिश टू तेलुगु चूस इन सर्च ऑप्शन सिंपल स्पीच ऑप्शन सेलेक्ट मरुक्षण डायरेक्ट एमी लेदु ఈ విధంగా ఈ ఐకాన్ మీకు ఆటోమేటిక్ గా బబుల్ ఐకాన్ సైడ్ కి అయితే వస్తుంది ఈ విధంగా మీరు తీసుకెళ్లి వదిలేసిన మరుక్షణ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ మెసేజ్ లో ఏముంది అనేది మనకు తెలుగులో కన్వర్ట్ చేసి చేయడమే కాకుండా మనకు వాయిస్ రూపంలో కూడా డైరెక్ట్ మనకు అందించడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా ఈ ఫస్ట్ వన్ ట్రిక్ అయితే ప్రతి ఒక్కరికి సూపర్ గా పని చేస్తుందన్నమాట మీ ఇంగ్లీష్ రానట్లయితే ఎదుటి వాళ్ళకు మీరు తెలుగులో రాసే ఇంగ్లీష్ లో పంపించొచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ అయితే సూపర్ గా ఉంటుందన్నమాట ఇకపోతే ఇంతకు ముందు మనకు ఈ అప్డేట్స్ అయితే లేకుండే అన్నమాట కానీ ప్రెజెంట్ మనం ప్రొఫైల్ పిక్చర్ ని అప్డేట్ చేస్తాము డైలీ స్టేటస్ ని అప్డేట్ చేస్తుంటాం మన యొక్క లాస్ట్ సీన్ ని మనం అప్డేట్ అనేది చేస్తుంటాం కదా అలాంటప్పుడు ఎడిట్ వాళ్ళకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఇప్పుడు చూసుకోవచ్చు ముందుగా మీరు సెట్టింగ్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు అకౌంట్ సెక్షన్ లోకి వెళ్ళండి ప్రైవసీ సెట్టింగ్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు లాస్ట్ సీన్ ప్రొఫైల్ ఫోటో అబౌట్ స్టేటస్ లో మన కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ సీన్ లో మై కాంటాక్ట్ యాక్సెప్టెడ్ ఓన్లీ మీరు కావాల్సిన వాళ్ళకే మీ యొక్క లాస్ట్ సీన్ మీరు కనిపించేటట్టుగా మీరు డైరెక్ట్ సెట్టింగ్ అనేది प्रति रोल जो प्रोफाइल फोटो प्रति चूस्ते नार्मल ऐवरी वन टैप नो बड़ी टैपार आपशन रीसेंट जन प्रति प्रोफाइल फोटो कवाले वाले कर्कन क्ली मरुक्षण फ्राक्षन आफ सैक संबंधी प्रोफाइल फोटो एवरी कल्कमें सूपर अपडेट
థర్డ్ వన్ మీరు ఇంతవరకు ఎదురు చూస్తున్న ట్రిక్ అన్నమాట. లైక్ దిస్, ఎవరైనా సరే ఇక్కడ నుంచి మీకు ఎవరైనా సరే మీకు వాట్సాప్లో కావచ్చు, దేంట్లోనైనా సరే మీకు లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి నేను ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్కి ఏదో ఒకటి మెసేజ్ నేను పంపిస్తున్నాను చూసుకోవచ్చు. నేను హాయ్ పంపడం జరిగింది, ఇక్కడ నుంచి హలోని పంపిస్తున్నాను, రెండు మెసేజ్ని అయితే పక్క మొబైల్కి నేను పంపడం జరిగింది. ఇక్కడ నుంచి ఏం చేస్తారు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే మీకు ఇలా మెసేజ్ పంపించి డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అంటే యాప్ చేసిన మరుక్షణమే ఎదుటి వాళ్ళకు వచ్చే మొబైల్లో ఆ మెసేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయితే కావడం జరుగుతుంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక్క మెసేజ్ మాత్రం మిగడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు చూడండి ఆ ఎవరు మనకు ఏం మెసేజ్ పంపించారు అనేది డైరెక్ట్ మనం యొక్క మొబైల్లో మనం చూసుకోవచ్చు అనమాట. ముందుగా మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని పేరు వచ్చేసి నోటిఫికేషన్ సెట్టింగ్ అనమాట. ప్రతి ఒక్క మొబైల్లో అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను నోటిఫికేషన్ సెక్షన్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మీరు నోటిఫికేషన్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. లైక్ దిస్, ఎప్పుడెప్పుడు ఎవరు మెసేజ్ పంపించారు, ఏం పంపించి ఏం డేట్ చేశారని డైరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి నోటిఫికేషన్ సెక్షన్లోనే కనిపిస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు నేను హలో అని పంపించడం జరిగింది, ఆటోమేటిక్గా డేట్ కూడా చేయడం జరిగింది అనమాట. ఇలా మీకు ఎవరెవరు ఎలాంటి యాప్స్లో మీకు ఎలాంటి మెసేజ్ పంపించి డిలీట్ చేశారని డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్లో మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి నేను హలో అని పంపడం జరిగింది, మళ్ళీ నేను ఇక్కడ నుంచి హాయ్ అని పంపిస్తున్నాను చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డిలీట్ ఫర్ ఎవరీ వన్ ట్యాప్ చేసి ఈ రెండు మెసేజ్ని ఆ మొబైల్ నుంచి డైరెక్ట్ డేట్ అనేది చేయడం జరిగింది అనమాట. డేట్ చేసిన తర్వాత మనం వాట్సాప్లో చూసినట్లయితే మనకు ఎలాంటి మెసేజ్ అయితే కనిపించదు. ఇక్కడ చూసుకోవచ్చు రెండు మెసేజ్ రావడం జరిగాయి, బట్ నేను డేట్ అనేది చేయడం జరిగింది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారు, మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి రండి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ సెక్షన్లోకి రండి. ఇందులో మీకు నోటిఫికేషన్ ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో చూసుకోవచ్చు ఎవరు మనకి ఎలాంటి మెసేజ్ పంపించి డేట్ చేశారని డైరెక్ట్ మనకి ఇక్కడ అయితే రావడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క మెసేజ్ని డైరెక్ట్ మనం ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ అవసరం లేకుండానే డైరెక్ట్ మన యొక్క మొబైల్లో మనం చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ టాప్ 3 వాట్సాప్ యొక్క సీక్రెట్ ట్రిక్స్ మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.